ఎలా ఉన్నారు మీ అల్లరసల తగ్గదల థాంక్యూ ఎవ్రీబడి చాలా ఉత్సాహంగా ఉంది అసలు కోవిడ్ అనేది ఒకటి ఉందని కూడా మర్చిపోయే రేంజ్లో ఉన్నారు అందరూ థాంక్యూ సో మచ్ ఇంత ఉత్సాహం ఇచ్చినందుకు చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ నేను ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడే అనుకున్నాను ద ఫస్ట్ కంగ్రాచులేషన్ ఐ వాంట్ టు టెల్ అఖిల్ కంగ్రాచులేషన్స్ ఐఎమ్ వెరీ 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 పర్సనలీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ ఎందుకంటే ఎక్కడో అఖిల్ చూస్తే ఒక యంగర్ బ్రదర్ ఫీలింగ్ నాకు బిగినింగ్ అఖిల్ సినిమా రాక ముందు నుంచే నాగార్జున గారు ఇంటికి కూడా ఒకసారి వెళ్ళి నేను చెప్పాను సార్ అఖిల్ని ఇలా లాంచ్ చేస్తే బాగుంటుందా అలా లాంచ్ చేస్తే బాగుంటుందా ఇలా అయితే బాగుంటుందేమో నా సజెషన్ ఇచ్చేసి వచ్చాను అంటే ఎంతో ఇష్టం ఉంటే కానీ నాకు సంబంధం లేదు బయట హీరో వేరే ఫ్యామిలీ హీరోకి వెళ్ళి నేను ఆ చనువు తీసుకు చెప్పానంటే ఎక్కడో అక్కడ నేను అఖిల్ని ఇష్టపడ్డా తను ఎప్పుడు చూసినా కూడా ఒక స్వీట్నెస్ ఉంటుంది సో అలాంటి అఖిల్కి అండ్ ఇవాళ ఇంత పెద్ద హిట్ రావటం నాకు నిజంగా పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అఖిల్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు చాలా బాగా ఫైట్ చేస్తాడు ఈ అన్నీ చేయగలిగి కూడా లేదు నేను కేవలం నా ఫిజికల్ అపియరెన్స్ కాదు నేను నా లుక్స్తోనో లేదంటే నా ఫిజికల్ ఫీట్స్తోనో కాదు నేను ఒక క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను అవన్నీ నేను చేయగలిగిన టాలెంట్ అంతా ఆపుకుని ఒక కథ ఎన్నుకోవాలనుకుంటున్నాను ఒక క్యారెక్టర్ చేయాలనుకుంటున్నానని చెప్పి ఒక చాయిస్ మీద ఫిలిం చేశాడు ఆ చాయిస్కి నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను అక్కడ ఆ రెస్పెక్టే ఇవాళ నీకు ఈ సినిమా హిట్ తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఒక యాక్టర్స్ చాయిస్ ఇస్ ఎవ్రీథింగ్ యునో వీఆర్ నాట్ యాజ్ గుడ్ యాజ్ అవర్ ఎఫర్ట్స్ బట్ వీఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ చాయిసెస్ ఐ రియలీ రెస్పెక్ట్ యువర్ చాయిస్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండ్ ఒక చాలా మంచి బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్ మా నాన్నగారు చెప్పారు ఇందాక ఎక్కడున్నా అక్కినే నాగేశ్వరరావు గారు చూస్తూ ఉంటారు అల్లు రామలింగ గారు ఉన్నారు చూస్తూ ఉంటారు మా ఈ ఫ్యామిలీతో అక్కినేని గారి ఫ్యామిలీతో మా ప్రయాణం దాదాపు ఎన్నో డెకేడ్స్ది 5-7 డెకేడ్స్ది సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఆ డెకేడ్లో యూనో ఆ జర్నీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అఖిల్ నేను మనం సినిమా వచ్చినప్పుడు లాస్ట్లో నేను వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మీ తాతయ్య గారు నువ్వు కలిసి ఒక సినిమాలో చేయటం అనేది మీ తాతయ్య గారు చూడటం రెండు మనవలతో కలిసి సినిమా చేయటం నాకు అదృష్టం ఆయన చూశారు అండ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని అవన్నీ కంప్లీట్ చేసుకుని నాకు ఇవాళ నచ్చిన విషయం ఏంటంటే ఎందుకు ఆ సినిమా గురించి ఎత్తానంటే ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ ద అక్కినేని ఫ్యామిలీ బికాస్ జస్ట్ ఒక సీజన్ బ్యాక్ మీ అన్నయ్య చైతన్య ఒక సూపర్ హిట్ కొట్టాడు లవ్ స్టోరీతో కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లవ్ స్టోరీ అంటే కోవిడ్ టైమ్స్లో జనాలు వస్తారా ఫ్యామిలీస్ వస్తారా అనే డౌట్లో ఉన్నప్పుడు దే కేమ్ అండ్ దే డెలివర్డ్ అ బ్లాక్ బస్టర్ హిట్ దెన్ సో ఐ వుడ్ లైక్ టు సభాముఖంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను లవ్ స్టోరీ ఫిల్మ్స్కి శేఖర్ కమల గారికి ది యాక్ట్రెస్ అండ్ ఆల్సో ఎస్పెషలీ నాగ చైతన్య కంగ్రాచులేషన్స్ అండ్ ఇద్దరు బ్రదర్స్ ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ సూపర్ హిట్ కొట్టి ఇట్స్ సచ్ అ నైస్ థింగ్ ఫర్ యువర్ ఫాదర్ సో నేను ఎందుకు చెప్పానంటే మీ గ్రాండ్ ఫాదర్ ఇవన్నీ చూస్తూ ఉంటారు దిర్ ఆల్ ఫీల్ సో హ్యాపీ ఇద్దరు బ్రదర్స్ ఒకే సీజన్లో ఇంత పెద్ద హిట్ కొట్టడం అనేది అనుకున్నా కూడా కుదరదు సచ్ అ బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ అక్కినేని అభిమానులందరికీ ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ కుదిరినందుకు ఇక్కడే కాదు ఈ ఫంక్షన్లో ఉన్న వాళ్ళే కాదు అన్ని చోట్ల ఉన్న అక్కినేని అభిమానులందరికీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ నాగార్జున సార్ ఐ నో హౌ హ్యాపీ యూ మస్ట్ బీ ఫీలింగ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ పూజా గురించి చెప్తాను పూజ మేడం సార్ మేడం అంతే నేను పర్సనల్గా ఐ కెన్ సే ప్రాబ్లీ పూజ ముకుంద ఆడియో ఫంక్షన్ నుంచి నేను పూజాని చూస్తున్నాను ఐ థింక్ ఐ హ్యావ్ అ వెరీ లాంగ్ ట్రావెల్ విత్ పూజ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఫ్రమ్ డీజే నుంచి చూస్తూనే ఉన్నాను నేను సినిమా బై సినిమా తను పెరుగుతూనే ఉంది ప్రతి సినిమాకే ప్రతి సినిమాకి ఇంకా అందంగా మెట్టెక్కుతూనే ఉంది అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఆల్సో ఎవ్రీ యాక్టర్ గెట్స్ బెటర్ బై ద ఫిలిం బట్ పూజ దిస్ ఈజ్ నాట్ జస్ట్ బికాస్ యువర్ ఫాదర్ ఈస్ సేయింగ్ ఇట్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఐఎమ్ క్వాలిఫైడ్ టు సే ఇట్ యూ హ్యావ్ గాన్ 2 స్టెప్స్ అబౌవ్ యాజ్ అన్ యాక్టర్ విత్ దిస్ ఫిలిం దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బై ఫార్
నేను నా సొంత సినిమా కూడా చెప్పలేదు ఈ మాట నీకు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఐమ్ వెరీ వెరీ పర్సనలీ హ్యాపీ ఫర్ యూ దట్ యూ గోయింగ్ అప్ అండ్ అప్. అండ్ ఒకటే బాధ విషయం ఏంటంటే నువ్వేదో నా గుడ్ లక్ చామ్ అనుకున్నాను కానీ కాదు, నువ్వు అందరి గుడ్ లక్ చామ్. నువ్వు ఏ హీరోతో చేస్తే ఆ హీరోతో బెస్ట్ సూపర్ హిట్, ఎవరు పడితే వాళ్ళతో. నేను ఒక్కడనే స్పెషల్ అనుకున్నాను కానీ నాకు అర్థమైంది నువ్వు అందరికీ స్పెషల్. ఇట్స్ అ గుడ్ థింగ్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఎవ్రీబడి యువ్ గాట్ గుడ్ లక్ చామ్ ఫర్ ఎవ్రీబడి. కంగ్రాచులేషన్స్. అండ్ బొమ్మరెల్లు భాస్కర్ గురించి చెప్పాలి. భాస్కర్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత నేను ఎప్పుడు బొమ్మరెల్లు బరుగు ఆ తర్వాత భాస్కర్ ఇస్ జస్ట్ డ్యూ కొడతాడు, ఏదో టైంలో కొడతాడు అనుకుంటున్నాను. అండ్ ఎప్పటికప్పుడు వెళ్తూ ఉన్నా కూడా గీతాస్లో చూస్తూ ఉండేవాడిని భాస్కర్ని. ఐ హెస్ టు సీ భాస్కర్, ఐ హెస్ టు థింక్ ఓకే. నాకు బాస్ ఒకరోజు వచ్చి భాస్కర్ సూపర్ కట్ చెప్పాడు, కొట్టబోతున్నాం బాస్ అన్నాడు. అన్న రోజే నాకు తెలుసు భాస్కర్ ఇస్ గోయింగ్ టు డెలివర్ దిస్ ఫిల్మ్ అని. బట్ ఐ నో ద ప్రాసెస్ ఇస్ లిటిల్ హార్డ్ విత్ యూ, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ష్యూర్ దట్ ఎవ్రీబడి విత్ ద రిజల్ట్ కమ్స్ అవుట్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు బి సూపర్ హ్యాపీ. భాస్కర్ కంగ్రాచులేషన్స్, నీతో సినిమా చేసి నీతో ఇంత దూరం ట్రావెల్ చేసి నీ పెళ్ళికి వచ్చిన వాడిని. సో ఇవాళ నువ్వు పెళ్ళి గురించి సినిమా చూస్తే నీ ఎంత ఆర్క్ ఉండి ఉంటుంది, నేను ఎన్ని నేను ఎంత జర్నీలో చూస్తుంటానో నాకు తెలుసు. నేను ఇక్కడ నాకు చెప్పలేకపోవచ్చు కానీ ఐఎమ్ పర్సనలీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ విద్య. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ వాసు వర్మ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ గోపి సార్, ఏం సార్ అందరికీ సూపరిట్లు ఇస్తున్నారు, మాకెప్పుడు ఇస్తారు సార్? ఐఎమ్ సేయింగ్ యూ గివెన్ సూపరిట్ ఫర్ ఎవ్రీబడి, వెన్ విల్ యూ డూ మ్యూజిక్ ఫర్ మీ సార్? థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్. ద మూమెంట్ ఐ హర్డ్ లెహరాయి సాంగ్ అండ్ బై ద మూమెంట్ ఐ హర్డ్ ది అదర్ సాంగ్, ఇట్ ఇస్ బ్యూటిఫుల్ కంపోజిషన్. గోపి గారు, యూ డోంట్ నో హౌ మెనీ ట్రాక్స్ ఆఫ్ యువర్స్ ఐ కీప్ హియరింగ్ ఇన్ మై కార్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ సో మచ్, యువర్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, యువర్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్. ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్ యువర్ మ్యూజిక్. తెలుగు రాకపోయినప్పటికీ ఎంత బాగుంటుందంటే స్వచ్ఛమైన తెలుగు పాటలో ఉంటాయి మీ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హ్యావ్ సీన్ ద రషెస్ ఆఫ్ ద ఫిలిం అండ్ లైక్ మై ఫాదర్ సెడ్, ఆఫ్టర్ ద రషెస్ యూ హ్యావ్ టేకెన్ దట్ టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్పారలల్డ్ కాంట్రిబ్యూషన్ టు దిస్ ఫిలిం. అండ్ అందరికీ గురించి చెప్పి నేను మా బన్నీవాస గురించి చెప్పకుండా ఎలా ఉంటాను. బన్నీవాస్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అనదర్ బిగ్ 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 హిట్. అండ్ నేను ఈ మధ్యకాలంలో వాసుని ఇంత కష్టపడతాం నేను ఎప్పుడు చూడలే. ఇన్ఫ్యాక్ట్ నాకు నచ్చింది, కష్టపడ్డాను. మేమందరూ కష్టపడుతున్నాం కదా, నువ్వు కూడా కష్టపడ్డు అని నాకు ఫీలింగ్ వచ్చింది. అండ్ రియలీ లాస్ట్ 2 మంత్స్ వాసు ఈ ఫిలిం మీద నంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతూనే ఉన్నాడు. హీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ సో షూర్ ఎక్కడో పర్సనల్గా తీసుకున్నాడు. నాగార్జున గారు మమ్మల్ని నమ్మి ఈ సినిమా ఇచ్చారు, మేము ఎక్కడో రెస్పాన్సిబుల్గా ఇది డెలివరీ చేయలేని ఒక లవ్తో. లైక్ అఖిల్ సెడ్, అఖిల్ అంటే నాకు కానీ మా బ్రదర్ కానీ శిరీష్ కానీ అరుణ్ గారు కానీ వాసు కానీ మీ అందరికీ, వి ఆల్ హ్యావ్ అ నైస్ సాఫ్ట్ కార్నర్ ఫర్ అఖిల్. సో ఎంతో లవ్తో గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ అందరూ ఎంతో లవ్తో అఖిల్ ఈ సినిమా డెలివర్ చేసినందుకు, అఖిల్కి ఒక మంచి మెమరబుల్ ఫిలిం ఇచ్చి, యూనో వాళ్ళ బ్రదర్తో ఇచ్చావు అదే సేమ్ అఖిల్తో కూడా నెక్స్ట్ ఇచ్చావు కాబట్టి, ఐ హోప్ యువర్ దిస్ జర్నీ కంటిన్యూస్ అండ్ యూనో మేక్ యూనో మెనీ మోర్ గుడ్ ఫిలిమ్స్. వాసు కంగ్రాచులేషన్స్, చాలా పెద్దోడు అయిపోతున్నావు కానీ నువ్వు నా బన్నీ వాసే మర్చిపోకు. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం క్షమించండి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి దిస్ ఎంటైర్ ఫిలిం. కోవిడ్ టైమ్స్లో వస్తారా అందరూ ఒక మాట అంటున్నారు, కోవిడ్ టైమ్స్లో ఫ్యామిలీస్ అందరికి కొదలు వస్తారా? కంపల్సరీ వస్తారు. ఈ కోవిడ్ అయిపోయిన జనాలు తండోపతండాలుగా సినిమాకి వస్తారని మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకం మీదే ఇన్నాళ్ళు ఆగాం, ఆ నమ్మకం మీదే ఇన్నాళ్ళు ఆగాం. అంటే మా ఫాదర్, నేను ఇవాళ పర్టికులర్గా ఎందుకు నేను థియేటర్ గురించి చెప్తానంటే, ఒకరోజు లాంగ్ బ్యాక్, నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, నేను మా నాన్నగారి నుంచి దాదాపు 40 ఏళ్ళుగా చూస్తున్నాను కదా, ఆయన ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. ఆయన లైఫ్లో ఆయన ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఆయన లైఫ్లో ఒక 4 మంత్స్ స్ట్రెస్ ఫీల్ అయ్యారు ఓన్లీ ఈ సినిమా పీరియడ్ టైంలో. ఎందుకంటే ఆయనకి ఎక్కడో సినిమా చాలా బాగుంది, ఇది ఎలాగైనా థియేటర్స్లో జనాలు ఫ్యామిలీస్గా చూడాలి, ఇది థియేటర్స్లోకి తీసుకెళ్ళాలి. ఓటీటీ ఛానల్ ఉంది కూడా ఉంది ఆయన దగ్గర, ఓటీటీలో రిలీజ్ చేయాలంటే ఇట్స్ జస్ట్ అ క్లిక్ ఆఫ్ అ ఫింగర్ ఆయన అనుకోవాలంతే. యూనో ఆహాలో రిలీజ్ చేయొచ్చు, లేదంటే ఎవరికైనా ఇచ్చే యూనో బయట వాళ్ళకి ఇచ్చి రిలీజ్ చేయొచ్చు. కానీ ఎంతో కొంత ఎంత ఫైనాన్షియల్ ప్రెజర్ వచ్చినా ఎంత వచ్చినా లేదు, జనాలు థియేటర్కి వస్తారు. మనం అలవాటు చేయాలి,
యు నో అలవాటు పోయింది, వాళ్ళకు మంచి సినిమా వస్తే జనాలు థియేటర్కి వస్తారని ఆయన స్ట్రెస్ తీసుకుని, ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకుని మరీ ఈ సినిమా రిలీజ్ చేశారు. నన్ను నమ్మండి, ఆయన స్ట్రెస్ అంటే మీరు నమ్మపోవచ్చు కానీ ఆయన ఎన్నో సినిమాలు, ఈ ఒక్క సినిమా కాదు, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇలా పట్టు కూర్చున్నారు ఎలాగైనా సరే థియేటర్లో రిలీజ్ చేయాలని. ఐ కెనాట్ ఈవెన్ టెల్ యూ ఎన్ని వందల కోట్లు ఆయన అలా హోల్డ్ చేసి పెట్టుకున్న థియేటర్లో రిలీజ్ చేద్దాని. డాడీ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ దట్ యూ హ్యావ్ ఫర్ ద పీపుల్ అండ్ ఫర్ ద థియేటర్స్, యు నో దట్ యూ వాంట్ టు బ్రింగ్ పీపుల్ బ్యాక్ టు ద థియేటర్స్ అండ్ దట్స్ వాట్ మేక్స్ యూ సో స్పెషల్ డాడీ. దిస్ ఇస్ లైక్ అ ఫెదర్ ఇన్ నదర్ ఫెదర్ ఇన్ యువర్ హ్యాట్, యూ డెలివర్డ్ సో మెనీ హిట్స్, యూనో పెద్ద పెద్ద స్టార్ హీరోలతో ఇచ్చావు, కొత్త వాళ్ళతో ఇచ్చో, వీళ్ళతో ఇచ్చో, వాళ్ళతో ఇచ్చో, థర్డ్ జనరేషన్ హీరోస్తో ఇచ్చో, ఇస్తూనే ఉన్నావు. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ నువ్వు ఏ హీరోతో చేస్తే ఇంక్లూడింగ్ మీ యువ్ ఆల్వేస్ డెలివర్డ్ దర్ బెస్ట్ ఫిలిం. యూనో ఇట్ కుడ్ బి నాగ చైతన్యస్ బెస్ట్ ఫిలిం, ఇట్ కుడ్ బి నానీస్ బెస్ట్ ఫిలిం, ఇట్ కుడ్ బి మై బెస్ట్ ఫిలిం విత్ హూ ఎవర్ చరణ్, హూ ఎవర్ యూ మేడ్ ఇట్ విత్, యూ ఆల్వేస్ డెలివర్ ద బెస్ట్ బికాస్ యూ ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ ఇంత మంచి సినిమా, ఇంత అందరి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కష్టపడి ఇంత పెద్ద హిట్ సినిమా ఇస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ జనాలకి, ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్ మా మమ్మల్ని అందరికీ ఇంట్లో మా గుండెల్లో ఇంత జాయ్ తీసుకుని వచ్చినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సీజన్లో ఇంకా రాకపోయే చాలా సినిమాలు ఉన్నాయి, రాబోయే సినిమాలు అందరికి కూడా విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆఫ్ కోర్స్ డిసెంబర్ 17 పుష్ప తెగ్గెదల. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై డియర్ ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఫ్యాన్స్ కాదు, నా ఆర్మీ, నా ప్రాణం. I love you guys. Thank you. Thank you, everybody. Thank you, everybody. And media work, thank you so much for making this a grand audio, you know, grand successful function and taking it to the people. Thank you, everybody. Thank you. And before we wrap up, I request all the entire, you know, cast and crew of Most Eligible Bachelor to come up to click a beautiful picture. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.